విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం రెండు హత్యలకు కారణమైంది. నాథవరం మండలం కృష్ణాపురంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సంధ్య మరో వ్యక్తితో ఉండడాన్ని చూసిన భర్త రాము భరించలేకపోయాడు. తీవ్ర ఆగ్రహంతో భార్యను ఆమె ప్రియుణ్ణి గుణపంతో పొడిచి చంపేశాడు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండడం స్థానికంగా కలకలం సృష్టించింది. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాపురం విలేజ్లో బాత్రూమ్ అడుగులో రెండు రెడ్ బడ్లు ఉన్నాయని మాకు అల్లి మన ఫోన్ వచ్చిందండి. ఫోన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి బాత్రూంలో బలమైన గాయ రక్త మడుగులు రెండు రెడ్ బడ్స్ ఉన్నాయండి. అమ్మ పేరు ఉంజుర సంజయరాణి, అతని పేరు కాల్ రాంబాబు వెదులవలసింది. అయితే అక్కడ మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ వెదులవలస రాంబాబుతో ఈ అమ్మాయి గత కొన్ని నాలుగు నెలల నుంచి ఉందని మాకు తెలిసింది. భర్త కూడా పరారులో ఉన్నారండి. భర్త లేదంటే ఇంకెవరైనా చేసి ఉంటుందని నేను దర్యాప్తు చేస్తున్నాను. విశాఖ జిల్లాలో జంట హత్యలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, హత్య చేసిన రాము పరారీలో ఉన్నాడని అని చెప్తున్నారు, చుట్టుపక్కల ఏం చెప్తున్నారు మిగతా జనం? అక్కడ ఆ ఘటన చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు అక్రమ సంబంధాలు, చాలా అక్రమ సంబంధాలు చివరికి అక్షరాంతం చోటు చేసుకుంటాయని దానికి విశాఖ జిల్లాలో జరిగిన ఈ రెండో హత్యల గురించి చెప్పొచ్చు. నాథవరం మండలం కృష్ణాపురంలో రాము అలాగే రాజేశ్వరికి ఇద్దరికి 8 నెలల క్రితం వివాహం అయింది. ఆ ఇద్దరికి కూడా ఒక సంతానం కూడా ఉంది. అదే అలాగే ఎదురుపాలని చెందిన రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరికి పరిచయం అవడంతో అక్కడి నుంచి అది అక్రమ సంబంధంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పెద్దల్లోనూ అలాగే ఈ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అది హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు మానుకోపోవడంతో అయితే నిన్న రాము ఊరెళ్ళిన సమయంలో తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చే సమయానికి అయితే ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండడంతో ఈ రాము ఆ ఇద్దరిని చూసి తట్టుకోలేకపోవడంతో కోపంతో ఇద్దరిని తల మీద మోది అలాగే పొడిచి కత్తెర పొడిచి చంపేయడం జరిగింది. అయితే రాము ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ రెండు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు అయితే ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. రాము పోలీసు అదుపులో ఉన్నాడు, విచారిస్తున్నాడు హరిత. ఓకే ఈశ్వర్, థ్యాంక్ యూ.